రథసప్తమి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, రథసప్తమి విశిష్టతను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రథసప్తమి అనగా సూర్యుని యొక్క జన్మదినము, అనగా సూర్యుడు ఈ భూలోకంలో అవతరించినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. రథసప్తమి అన్నప్పుడు మనకు చాలామంది ఈ రథాన్ని తయారు చేసుకోవడం, రథం ముగ్గులు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఆచార సాంప్రదాయాల్లో వచ్చాయి. గమనించుకున్నట్లయితే సూర్యుడు జన్మించినటువంటి ప్రదేశము కశ్యప ప్రజాపతికి సంబంధించి జన్మించినటువంటి ప్రదేశము సుమిత్రా దీవులు, జపాన్ దేశంలో. అందుకనే మనం గమనించుకుంటే ఈ రోజున తొట్టతొలి సూర్య కిరణాలు ఎక్కడ పడతాయి, జపాన్ దేశం దగ్గర ఉన్నటువంటి సుమిత్రా దీవుల్లో. ఈ సూర్య ఆరాధన అనేటువంటిది అత్యంత ప్రాశస్త్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ సూర్య ఆరాధన వల్ల ఎంతోమంది తమకు కలిగినటువంటి క్లేశములు, అంటే ఇబ్బందులు, సంకటములు, అనగా కష్ట నష్టాలు, ముఖ్యముగా ఆరోగ్యము ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి అనారోగ్యం పూర్తిగా నయమైపోవడము, అలాగే ఐశ్వర్య ప్రదాత కూడా సూర్యభగవానుడే. కాబట్టి ఈ సూర్యభగవాను యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనకు మాఘమాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ సప్తమి తిథి అనేటువంటిది అత్యంత పుణ్యఫలము, అత్యంత పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి ఈ నెల 16వ తారీఖు రోజున వీక్షించేటువంటి టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఇంట్లో మీకు మీరుగా చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని యొక్క ప్రాశస్త్యం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క సూర్య ఆరాధన కేవలం మన హిందూ ధర్మానికే పరిమితం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలలో కూడా ఈ సూర్యారాధన ఉంది. ఉదాహరణకి ఈజిప్ట్ నాగరికత కావచ్చు, మెసపటోమియా నాగరికత కావచ్చు, అలాగే పార్శీ మతస్థులు. మనం ఈ రోజున భారతదేశము గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఈ రతన్ టాటా గారు కూడా పార్శీ మతానికి సంబంధించిన వారు. వారు సూర్యారాధన, అగ్నిదేవతారాధన విశేషంగా చేస్తారు. కాబట్టి అనేక యుగ యుగాలుగా ఈ యొక్క సూర్య ఆరాధన అనేటువంటిది మన హిందూ ధర్మంలో భాగమైపోయి ఉన్నది. ముఖ్యంగా పురాణ పురుషులైనటువంటి రాముడు సైతము, అలాగే కృష్ణుడు సైతము కూడా ఈ సూర్యారాధన ప్రభావం వలన అనేక విజయాలు పొందారని మనకు తెలపబడుతుంది. రామాయణం ప్రకారం చూసుకున్నట్లయితే రామరావణ యుద్ధ సంగ్రామానికి మొదలు కాకముందే అగస్త్య మహాముని వచ్చి రాముడికి ఆదిత్య హృదయ పారాయణాన్ని కలగచేస్తారు. అనగా ఆ యొక్క ఉపదేశం, ఆదిత్య హృదయ ఉపదేశం అనేటువంటిది అగస్త్య మహామహర్షి ముని ద్వారా జరిగింది. తద్వారా భీకరమైనటువంటి రామరావణ యుద్ధంలో రాముడు అలసిపోకుండా అజేయంగా నిలవడానికి కారణభూతమైంది ఈ సూర్య ఆరాధనే. అలాగే కృష్ణ భగవాను యొక్క మనవడైనటువంటి సాంబుడు కూడా తనకి కలిగినటువంటి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించుకోగలిగాడు ఈ సూర్యారాధన వల్లే. గొప్ప కవి దిగ్గజమైనటువంటి మయూర కవి కూడా సూర్యారాధన వల్ల తనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని కూడా తొలగించుకున్నారు. అంతేకాకుండా సత్రాజిత్తు, సత్యభామ తండ్రి సూర్య ఆరాధన ప్రభావం వల్ల శమంతకమణిని సంపాదించడం, అపూర్వమైనటువంటి తేజస్సును పొందినటువంటి ఆ సత్రాజిత్తు, దానితో పాటుగా రోజుకి 100 బారుల బంగారాన్ని ప్రసాదించే శమంతకమణిని కూడా పొందాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోదలసినటువంటిది సూర్య ఆరాధన వల్ల మనకు ఆరోగ్యము కలుగుతుంది, అలాగే తేజస్సు కలుగుతుంది, తేజస్సుతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ సూర్య ఆరాధనకి ప్రత్యేకమైనటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి తిథి. కాబట్టి ఈ సప్తమి తిథి అనేటువంటిది 15వ తారీఖు రోజున 9 గంటలకి ప్రాంతంలో ప్రవేశం చేస్తుంది. 16వ తారీఖు రోజున ఉదయం 8:57 వరకు ఈ సప్తమి తిథి ఉంటుంది. కాబట్టి సూర్య తిథి అనగా మాఘశుద్ధ సప్తమి తిథి సూర్యోదయానికి 16వ తారీఖు రోజున ఉంది. కాబట్టి మాఘశుద్ధ సప్తమికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ యొక్క
నెల ఫిబ్రవరి నెల 16వ తారీఖు రోజునే వీక్షిస్తున్నటువంటి టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులు చేసుకోగలరని మనవి. రథసప్తమి రోజున ఎటువంటి నియమాలను పాటించాలో తెలియజేస్తారా గురుగారు? రథసప్తమి రోజున ప్రధానంగా చాలా నియమాలు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా మనము చేయదగ్గినటువంటి నియమాలే. ముఖ్యంగా ప్రధానమైనటువంటిది రథసప్తమి రోజున చేసేటువంటిది స్నానం ఆచరించడం ప్రధానమైన నియమం. రెండు, దానము. ఇక మూడవది, మానవుడు ఆ రోజు ఏం చేయకూడదో శాస్త్రం చెప్పబడి ఉంది. మొట్టమొదటిగా మానవుడు ఆ రథసప్తమి తిథి రోజున ఏం చేయకూడదు? మాంసాహారాన్ని భుజించకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి, దాంపత్యంలో ఉండకూడదు. అలాగే వెంట్రుకలు, హెయిర్ షేవ్ అనేటువంటి హెయిర్ కటింగ్ చేసుకోకూడదు, షేవింగ్ చేసుకోకూడదు. అలాగే పగటి పూట సాయంత్రం పూట నిద్రపోకూడదు. వీలైతే, అవకాశం ఉంటే, శక్తి ఉంటే ఉపవాసాన్ని పాటించండి. మద్య మాంసాలు విసర్జించాలి ఆ రోజున. ఇక చెప్పబడినటువంటి నియమాల్లో స్నానము ప్రధానమైనటువంటి నియమము కాబట్టి సూర్యోదయానికంటే ముందే లేచి, అనగా బ్రహ్మముహూర్తంలో, అనగా 3 గంటలకి ఆ సమయంలో నిద్ర లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మనగా స్నానం ఆచరించుకొని మొట్టమొదటిగా 2 రకాలైనటువంటి స్నానాది కార్యక్రమాలు చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. మొదటి స్నానం అనేటువంటిది నదిలో కానీ, చెరువులో కానీ, సరస్సులో కానీ, సముద్ర గర్భంలో కానీ చేసుకునేటువంటిది. ఆ మనము నది దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా స్నానం ఆచరించే మనం నదికి చేరుకోవాలి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించిన తర్వాత నదికి, చెరువు, సరస్సు, సముద్రము ఇవి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఆ యొక్క సూర్యోదయానికంటే ముందే చేరుకోవాలి. ఎలా చేయాలి ఆ స్నానం అనేటువంటిది? చక్కగా తల మీద 2 జిల్లేడు ఆకులు పెట్టుకొని దానిమీద మట్టి ప్రమిద కానీ లేదా ఇనుప ప్రమిద కానీ పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి జ్యోతిని వెలిగించి, ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆ యొక్క నదిలో కంఠం మునిగేంత వరకు కూడాను వెళ్ళి ఆ దీపాన్ని వదిలిపెట్టాలి. అలా అనగా పూర్తిగా మనం మునిగిపోతున్నామంటే ఆ దీపం తేలుతుంది, ఆ దీపము నదిలో వెళ్ళిపోతుంది. ఆ చెప్పబడేటువంటి ఏం శ్లోకం అయ్యానంటే, నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అనే శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఆ యొక్క దీపాన్ని ఆ నదిలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ, సరస్సులో కానీ వదిలిపెట్టేయాలి. ఈ విధంగా మనం ఒడ్డుకు చేరుకోవాలి. ఇక రెండవ విధానమైనటువంటి స్నానాన్ని ఆచరించాలనుకునేవాళ్ళు, ఇది అందరికీ కూడాను వర్తిస్తుంది. వీక్షించేటువంటి టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క స్నానాన్ని ఆచరించవచ్చు. విధిగా ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ పురుష, పిల్లలు అనేటువంటి భేదం లేకుండా అందరూ ఆచరించుకునేటువంటిది. ముందుగా ముందు రోజు సప్తమి తిథి గురువారం రోజున ఉన్నది కాబట్టి 15వ తారీఖు రోజున, ఆ ముందు రోజున 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు, అలాగే చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రేగిపళ్ళు, ఇవి రేగుపళ్ళు, ఇవి మీరు సంపాదించి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచుకొని కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించమన్నాం. ఆ రోజున వేడి నీరు స్నానము చేయకూడదు, చన్నీరు మాత్రమే స్నానము చేయాలి. ఆ బకెట్లో ప్రతి ఇంట్లో కూడా గంగాజలం ఉంటుంది, కృష్ణాజలం ఉంటుంది, గోదావరి జలం ఉంటుంది, నర్మదా జలం ఉంటుంది, ఇలా ప్రముఖమైనటువంటి నది యొక్క జలము ప్రతి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క, లేదా మీరు పచారీ షాపుల్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ గంగాజలం అడిగితే ఇస్తారు. ఆ గంగాజలాన్ని మీరు ఆ బకెట్లో వేసుకొని మనస్ఫూర్తిగా, అంతఃకరణ శుద్ధిగా భావన చేసుకుంటూ ఆ నదీ శక్తి అంతా కూడాను నేను నదిలోనే స్నానం చేస్తున్నాననే భావన పెట్టుకొని ఆ యొక్క స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే విధానంలో భాగంగా 3 జిల్లేడు ఆకులు, 3 రేగు ఆకులు తల మీద పెట్టుకొని దానిమీద 1 రేగు పండు, ఎడమ భుజం వైపు 2 జిల్లేడు ఆకులు, 2 రేగు ఆకులు, దానిమీద 1 రేగు పండు, కుడి భుజం మీద 2 జిల్లేడు ఆకులు, 2 రేగు ఆకులు, 1 రేగిపండు పెట్టుకుని స్నానం ఆచరించండి. స్నానం ఆచరించిన తరువాత, ఆ స్నానం ఆచరించేటప్పుడు కూడా సప్త నదులని మీరు, అనగా గంగేచ యమునే కృష్ణ, గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నధింకురు, ఇలా 7 నదులకి సంబంధించినటువంటి పేర్లని ఉచ్చరించుకుంటూ ఆ 7 నదుల్లో ఉండే శక్తి అంతా కూడా నేను చేసే స్నానం చేసేటువంటి బకెట్లో, ఆ నీటిలో ఉండాలి అనే భావన చేసుకుంటూ మీరు స్నానం ఆచరించండి. తర్వాత తదనంతరం ఇంట్లో దేవాలయానికి, అనగా పూజా గదిలోకి చేరుకుని ఆవునేతితో దీపారాధన చేసి సూర్య అష్టోత్తరం 6 సార్లు పారాయణం చేయడం, ఆదిత్య హృదయం 3 సార్లు పారాయణం చేయడం చేయండి. వీలైతే విష్ణు సహస్రనామం, ఎందుకంటే నారాయణ స్వరూపము సూర్యభగవానుడు కాబట్టి
విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి. చేసిన తర్వాత మీరు చిక్కుడు ఆకులు తెచ్చుకొని ఉంటారు కాబట్టి ఆ చిక్కుడు ఆకులలో మీరు ఆ సూర్య భగవానుకి మీరు గోధుమ నూకతో చేసినటువంటి పాయసం, బెల్లంతో కూడుకొని గోధుమ నూకతో చేసినటువంటి పాయసాన్ని మీరు సూర్య భగవానుకి సమర్పణ చేయాలి. ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే దీనికి అద్భుతమైనటువంటి ముహూర్తం ఒకటి ఉన్నది. ఆ రోజున 8:57 వరకు సప్తమి తిథి ఉంది. అలాగే ఆ రోజున 8:48 వరకు ఉదయం పూట భరణి నక్షత్రం ఉంది. 8:48 నుంచి 8:57 మొత్తం 9 నిమిషాల మధ్యకాలంలో కృత్తికా నక్షత్రము సప్తమి తిథి కలిసి ఉన్నటువంటి సమయము 9 నిమిషాల పాటు ఉంటుంది. అనగా కృత్తికా నక్షత్రానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే నవగ్రహాలలో రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, కృత్తిక. కాబట్టి కృత్తికా నక్షత్రము సప్తమి తిథి కలిసి ఉన్నటువంటి క్షణములు అనగా ఆ నిమిషాలు 9 నిమిషాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ 9 నిమిషాలలో మీరు సూర్య భగవానుడికి ఆ సంబంధించినటువంటి ఈ గోధుమ నూకతో చేసినటువంటి బెల్ల పాయసాన్ని చిక్కుడు ఆకులలో పెట్టి ఆ సూర్యభగవానికి చూపించి నివేదన ఇవ్వండి. నివేదన ఇచ్చిన తర్వాత దాన్ని మీరు బంధువులు, మిత్రులు, మీ కుటుంబ సభ్యులు దాన్ని భుజించండి. ఇక్కడ మీకు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రాచీన కాలం నుంచి అనేక మంది మహర్షులు దీనిలో రీసెర్చ్ చేసి ఉండి చిక్కుడు ఆకుల్లో గోధుమ నూకతో చేసిన పాయసము రథసప్తమి రోజున ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకి కలవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే ఆక్సిలీకరణం అంటే ఆక్సిడైజేషన్ అనేటువంటిది జరుగుతుంది, అంటే రసాయనిక చర్య జరుగుతుంది. ఆ చిక్కుడు ఆకుల్లో ఉండేటువంటి రసము అలాగే గోధుమ నూకతో ఉన్నటువంటిది ఇవి రెండు కూడాను కెమికల్ రియాక్షన్ అనగా రసాయనిక చర్య జరిగి అది అమృతముగా పరిగణించబడుతుంది, అమృతముగా మారుతుంది. ఈ అమృతముగా మారినటువంటి ప్రసాదాన్ని ఏ వ్యక్తి అయితే సూర్యారాధన చేసిన తరువాత భుజిస్తాడో ఆ వ్యక్తికి సకలమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి పాదాది నఖశిక పర్యంతం శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవములలో ఉన్నటువంటి దోషములు తొలగిపోయి అవయవములన్నీ కూడాను దృఢంగా మారుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే చిక్కుడు ఆకులకు సంబంధించినటువంటి చేసేటువంటి పూజా విధానము రథసప్తమి రోజున మాత్రమే చేయమని చెప్పబడి ఉంది. ఇక పూజా గదిలో విష్ణు సహస్రనామ పారాయణం చేయమని చెప్పాను కాబట్టి ఈ గోధుమ నూకతో నివేదన చేయడానికంటే ముందే మీరు సూర్యునికి 12 మార్లు అర్ఘ్యం ఇవ్వండి. యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళైతే గాయత్రి మంత్రముతో అర్ఘ్యం ఇవ్వాలి. సాధారణమైనటువంటి యజ్ఞోపవీత ధారణ లేనటువంటి ఇతర కులస్థులందరూ కూడా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఇక్కడ ఒక గొప్పదైనటువంటి విషయం చెప్పవచ్చు, యజ్ఞోపవీత ధారణ ఉన్నవాడు ప్రతిరోజు కూడాను ఒక జపమాల గాయత్రి జపం చేసుకోవాలి. ఆ గాయత్రి జపం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో మిగతా కులస్థులందరికీ కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తారో యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి గాయత్రి జప ఫలితం ఎంత ఉంటుందో అంత ఫలితాన్ని ఒక్క నమస్కార ప్రభావం చేతనే ఆ సూర్యుడు మన ఖాతాలో వేస్తాడట. కాబట్టి సర్వవర్ణముల వారు, అన్ని కులముల వారు, అన్ని మతముల వారు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకునేటువంటి విధానాన్ని మీరు ఆలోచన చేయండి. తప్పకుండా మీకు ఆ సూర్యుని యొక్క అనుగ్రహం వలన తేజస్సు కలుగుతుంది, అంతకంటే మించి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. రథసప్తమి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.